హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈరోజు రీహాబ్స్ సెంటర్స్ గురించి, ప్రత్యేకించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎప్పట్లాగానే మనతో పాటు డాక్టర్ సునీత గారు ఉన్నారు. డాక్టర్ సునీత గారు నమస్తే అండి. సో ఇంత కాస్ట్లీ పెట్టి ఒక బండి తీసుకున్న, ఒక కార్ తీసుకున్న, దానికి ఇంత డామేజ్ అయితేనే మనం తట్టుకోలేకుండా దాన్ని చాలా భద్రంగా చూసుకుంటాం. కానీ ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయి, స్మోకింగ్ అడిక్ట్ అయిపోయి, ఇంకా ఇతర ఇతర మీరు ఎన్నో అన్నారు అడిక్షన్స్, అడిక్ట్ అయిపోయిన తర్వాత ఇన్ మన బాడీ డ్యామేజ్ అయిపోతుంది, ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతుంది అని తెలియదు. సో ఈ అడిక్షన్కి, ఎటువంటి అడిక్షన్కి ఏ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి అంటారు? అవునండి, ఖచ్చితంగా. సో హెల్త్ ఈజ్ వెల్త్. వెరీ హెల్త్ కాన్షియస్ ఉన్నోళ్ళు కూడా అడిక్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు, మెడికేషన్ తీసుకుంటారు, వాళ్ళవన్నీ కూడా మందులు వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే అన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు, కానీ అడిక్షన్ లో ఉంటారు. అలాంటి పేషెంట్స్ కూడా ఉంటారు. సో హెల్త్ ఈజ్ వెల్త్ అండి. ఏదైనా సరే మనం ఒక సబ్స్టెన్స్ న్యాచురల్గా అవ్వాలి, నిద్ర అనేది న్యాచురల్గా రావాలి, తర్వాత హెల్త్ అనేది మంచిగా ఉండాలి, అండ్ బాడీ బిల్డింగ్ అనేది మనకు హెల్దీ పరంగా రావాలి. అవన్నీ కూడా న్యాచురల్గానే రావాలి. కానీ మనం ఏదో సబ్స్టెన్స్ తీసుకోవడం వల్ల హైపర్ అవుతామని, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇంకొంచెం నాకు హెల్త్ బాగానే ఉంటుంది, నేను కొంచెం మంచిగా అవుతానని, ఇలాంటి మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే వాటికి వేరే మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే పర్సనాలిటీ, ఒక్కసారి ఎడిక్షన్ పర్సనాలిటీ అయితే దాంట్లో జరిగే నష్టం చాలా ఎక్కువ. మీరు అన్నట్టు ఏ ఆర్గాన్స్ ఎఫెక్ట్ పడతాయంటే, ఫస్ట్ మనం అనుకున్నట్టుగానే అంటే ఒక్క ఆల్కహాలిజంలోనే మేజర్ పార్ట్ మనకు లంగ్స్, లంగ్స్ తర్వాత ఇతరత్ర ఆర్గాన్స్ చెప్పాం కదా, పోర్టల్ హైపర్ టెన్షన్తో మిగిలే అన్ని కూడా. ఇంకా ఎలా అంటే కోమార్బిడ్ స్టార్ట్ అవుతుంది, అంటే ఆ మెడిసిన్స్ వేసుకోవాల్సిందే లైఫ్ లాంగ్, అలా చేసుకోకూడదు. సో వన్ బై వన్ ఆర్గాన్స్ అనేవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. మెయిన్ దీంతో పాటు బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఆల్టర్డ్ అవుతాయి, సెన్సోరియం ఆల్టర్డ్ అవుతుంది, తర్వాత ఫిజికల్గా కూడా మనకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయి. అంటే ఏదైనా మనం మంచి న్యూట్రిషన్ తీసుకున్నా అది అబ్జర్వ్ అవ్వదు బాడీలో ఈ ఆల్కహాలిజం వల్ల. సో గట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ కదా, అది కూడా మనకు పాడయ్యే అవకాశం ఉంది. సో వన్ బై వన్ ఆర్గాన్స్ అన్నీ కూడా మనకు పాడవుతాయండి ఎడిక్షన్స్లో. మెయిన్ జనరల్గా సోషల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. రైట్, హెల్త్ పరంగా అనేది ఏజ్ని బట్టి మళ్ళీ రికవరీ, రివర్సబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దీనివల్ల అయితే నష్టం జరుగుతుంది, బట్ రివర్సబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సోషల్గా డ్యామేజ్ అవ్వడం, ఫైనాన్షియల్గా డ్యామేజ్ అవ్వడం, అండ్ యాక్సిడెంట్స్ అవ్వడము, తర్వాత మనకి పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్ళడము, చాలా అబ్యూజెస్ ఉంటాయి. ఒక్కొక్క హిస్టరీ తీసుకుంటే అతని 5 ఇయర్స్ ఎడిక్షన్లో ఎంత నష్టం జరిగిందనేది, ఎప్పుడైతే మనం 1-to-1 ప్రోగ్రామ్ చేస్తామో, హానెస్టీగా అతనితో మనం 1-to-1 ప్రోగ్రామ్ చేసినప్పుడు, ఇది నీ లైఫ్ ఇట్లా ఉండింది, బట్ ఇది నీది కాదు పర్సనాలిటీ, పేరెంట్స్ ఇలా కోరుకుంటున్నారు, ఇలా ఉండాలనుకుంటున్నారు, నీదేంటి అని మేము అందుకే 1-to-1 ప్రోగ్రామ్లో కూడా చాలా క్లియర్ కట్గా కౌన్సిలింగ్ ఇస్తాం తనకి. అంత నష్టం జరుగుతుంది అన్నమాట, సోషల్ గా కూడా చాలా నష్టం జరుగుతుంది. ఐ వాంట్ టు లిజన్ వన్ డ్రాస్టిక్ కేస్ మ్యామ్. మీరు చాలా భయంకరమైనటువంటి ఒక పేషెంట్ని ఎదుర్కొన్న కేసు నాకు ఏదైనా వినాలని ఉంది. ఓకే, కేసెస్ చాలా వరకు వైఫ్ వదిలేసిపోవడాలు ఇలాంటివి ఆల్కహాలిజంలో చూస్తామండి. మేము చాలా వరకు హెల్ప్ చేస్తాము, వాళ్ళు వీళ్ళు మాట్లాడు అంటే, మళ్ళీ ఇది ఒక అడిక్షన్, ఆల్కహాలిజం అనేది ఒక జబ్బు, ఈ జబ్బు ఉన్న వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, వాళ్ళు అక్కడ వరకు మళ్ళీ వెళ్లకుండా. ఈ పర్సన్ ఇండివిజువల్గా మనం 100% ట్రై చేస్తాం, బట్ వాళ్ళతో పాటు ఎవరెవరైతే నష్టం జరిగిందో వాళ్ళకు కూడా మనము క్లియర్ కట్గా చెప్తాం. చాలా వరకు మాత్రం ఇలాంటి కేసెస్ మనకు వస్తూ ఉంటాయి. అయితే వీటితో పాటు మనకి ఈ ఆల్కహాలిజంలో కేవలము సోషల్గా వాళ్ళ ఇండివిజువల్గా పర్సనల్గానే ఎఫెక్ట్ పడ్డ వాళ్ళు ఉంటారు. అయితే దీంతో పాటు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే వేరే డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఐసీయూ నుండి కూడా, అంటే మనకు అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఎక్కువై, అంటే మనకు అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటే 2 above ఉంటుంది, అది 25 అట్లా ఉన్న వాళ్ళు కూడా యశోదాలో అక్కడ మనకి ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళు మళ్ళీ ఆల్కహాలిజం ఆపరని మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే మన దగ్గరకు వచ్చి చాలా బాగా క్యూర్ అయ్యి, ఇంకా నేను ఆల్కహాల్ ముట్టను అని చెప్పి 2-3 ఇయర్స్ మంచిగా ఉన్న తర్వాత మళ్ళీ ఆల్కహాల్ అనేది తీసుకొని అబ్యూజ్ అయ్యి తర్వాత వద్దు అనేసి డెత్ వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారండి. అది ఏంటంటే ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది బయట అవేర్నెస్ లేక యాక్సిడెంట్స్ అయ్యి, హెడ్ ఇంజురీస్ అయిపోయి, తర్వాత హ్యాండిక్యాప్స్ అయిపోయి ఉంటున్నారు. ఎవరైతే పేరెంట్స్ ఇక్కడ వరకు తీసుకొచ్చి చక్కగా అడ్మిట్ చేసి అంతా చెప్పినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి, లేదంటే డెత్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటివి వాళ్ళ పర్సనల్స్, ఇలాంటి కేసెస్ నా దగ్గర ఒక 2-3 కేసెస్, అది మేము విన్నప్పుడు గ్రూప్లో
చాలా 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 వరకు బాధపడి క్లాస్లో కూడా చెప్తాం గ్రూప్ కౌన్సిలింగ్లో, ఇలాంటి వ్యక్తి ఇంత మంచిగా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి ఇలా అబ్యూజ్ వల్ల చనిపోయారు, కానీ 5 ఇయర్స్ సోబర్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి అది అబ్యూజ్ 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 అయ్యి చనిపోయారు, కాబట్టి మళ్ళీ రిలాప్స్ అవ్వకుండా వాళ్ళకు కూడా అది ఫియర్ ఉంటుంది ఇలాగ మళ్ళీ రిలాప్స్ అవ్వకూడదని. ఇలాంటి కేసెస్ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ చాలా అంటే గంజాయి ఎఫెక్ట్ పడిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూడా సైకలాజికల్గా దెబ్బతిన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ఎడిక్షన్ అనేది అన్ని రకాలుగా బాధ పెట్టేది. ఈ హౌ మచ్ వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్స్ అండి, ఎంత అంటే లాస్ట్ ఏజ్ గ్రూప్ అంటే యంగర్ వన్, యా ఎవరున్నారు, ఏం ఎడిక్ట్ అయ్యి వచ్చారు? యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 40 ఇయర్స్ తర్వాత వాళ్ళకి కొద్ది కొద్ది తెలుస్తూ ఉంటుంది. ముందంతా ఆల్కహాలిజం తీసుకొని లైఫ్ని ఒక 5 ఇయర్స్ 8 ఇయర్స్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారనుకో, చేసిన తర్వాత కూడా 40 ఇయర్స్ తర్వాత వాడికి కొంచెం అవేర్నెస్ తెలుస్తుంది ఇది కరెక్ట్ కాదు, నా ఫ్యామిలీయే ఫైనల్, ఆ ఫ్యామిలీలో నేను ఆల్కహాల్ తీసుకుంటే నా పరువు ఎలా ఉంటుంది, ఆల్కహాల్ తీసుకోకపోతే నాకు ఎంత మంచి వాల్యూ ఉంటుంది, వాడికి ఆ వేరియేషన్ తెలుస్తుంది రీహాబ్లో ఉండే తర్వాత తన తాను తెలుసుకుని. అట్లా 40 ఇయర్స్ తర్వాత తెలిసిన వాళ్ళు ఉంటారని. కానీ మెయిన్ ఎడిక్షన్ గ్రూప్ 18 to 25 ఇయర్స్, వెరీ వెరీ కాన్షియస్ స్టేట్. అంటే అదేంటి, అది కరెక్ట్ ప్యూబర్టీ వచ్చిన ఏజ్. అంటే ఏంటి, హార్మోన్ చేంజెస్ ఉంటాయి, మ్యాన్లీగా ఫీల్ అవుతారు జెంట్స్, కానీ అమ్మాయిలు అయితే వాళ్ళు నా ఇష్టం అన్న ప్రకారంగా అంటే వాళ్ళలో చేంజెస్ అట్లుంటాయి. 18 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ వరకు అంటే వాళ్ళ కరెక్ట్ ఇంటర్మీడియట్ టు లైఫ్ సెటిల్ అయ్యే ఏజ్ వరకు చాలా మంది మనకి అడ్మిషన్ వరకు వస్తారు. వాళ్ళకే పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి, ఎవరైనా గంజాయి అది సప్లై చేస్తున్నారా, ఏవైతే మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి అబ్జర్వ్ చేయాలి, వాటన్నిటిని ప్రివెంట్ చేయడానికి చూడాలి. ఎందుకంటే కంప్లీట్ వీళ్ళే ఫ్యూచర్. అవును, సో వాళ్ళు లైఫ్ని స్పాయిల్ చేసుకుంటే మాత్రం వీళ్ళు అబ్జర్వ్ చేసి మనకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి, కౌన్సిలింగ్స్ ఇప్పించడానికి ట్రై చేయాలి. సో రైట్ మ్యామ్, చాలా చక్కగా వివరించారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూసారు కదా, తెలుసుకున్నారు కదా, మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అనిపిస్తే కమెంట్ త్రూ తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మేము అడిగే ప్రయత్నం అయితే చేస్తాం. మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ స్క్రీన్పై కనిపిస్తున్నాయి కదా, సో వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. డాక్టర్ సునీత గారు, హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.